ఈ నెల 22న సీఎం జగన్ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో మంత్రి రోజా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలకు వైసీపీ అధినేత శంకుస్థాపనలు చేయబోతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు హడావిడి చేయడం చంద్రబాబుకు అలవాటు అన్న ఆమె టీడీపీ బాస్కి దమ్ముంటే కొడాలి నానితో సెల్ఫీ దిగే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. జిల్లా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఒకటి గుడివాడలో దాదాపుగా 9000 టిట్కో హౌసుల్ని ఓపెన్ చేయబోతున్నారు. అలాగే ఈ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎన్నికల ముందు హడావిడిగా భూమి పూజలు చేసి పోయాడే గాని ఎక్కడైనా వాటిని పూర్తి చేసి ప్రజలకు అందించాలన్న ఆలోచన లేకపోవటం అనేది మనం గమనించాం. కనీసం ఎన్టీఆర్ గారి కోసం ఆ జిల్లాలో ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఆయన పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమై ఈరోజు ఆయనకి శత జయంతి ఉత్సవాలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఎక్కడో సెల్ఫీ తీసుకున్నావు కదా, నీకు దమ్ముంటే గుడివాడలో వచ్చి ఆ టిట్కో ఇళ్ల ముందు గుడివాడ నాని మా కొడాలి నాని అన్నతో సెల్ఫీ తీసుకునే ధైర్యం ఉందా అని అడుగుతున్నాను.